మీరు హిందూనా మేడం? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? అవునండి, మా హస్బెండ్ హిందూ. మీరు క్రిస్టియన్ అని నాకు కూడా తెలియదు. మీరు ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పగానే మీ కట్టు బొట్టు చూసి నాకు ఆశ్చర్యం అయింది అన్నమాట. లేదంటే మేడం క్రిస్టియనా? అక్కడ 18 ఇయర్స్ మా పేరెంటల్ హౌస్ లో నేను ఉన్నది. బికాజ్ పాపా అమ్మ నాన్న కావచ్చంత మిషనరీస్ లో ఉన్నారు అని చెప్పిన. మిషనరీస్ లో ఉన్న వాళ్ళంటే క్రిస్టియన్స్ కొద్దిగా కట్టు బొట్టు వేరే ఉంటది. ఉంటది, కానీ యాక్చువల్లీ నేను బహుశా ఏమో బ్లడ్ లో లేదేమో ఒకటి. రెండోది సెకండ్ థింగ్ ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాస్ 18 ఇయర్స్ ఓల్డ్. ఓకే, 18 కి నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. ఎలా మేడం? 13 ఇయర్స్ కి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని మెట్రిక్యులేషన్ చేశాను నేను. అంత ఇంటర్మీడియట్ మీరు? 13. ఐ వాస్ ఆల్వేస్ వెరీ వెరీ స్మార్ట్ అన్నమాట. స్కూల్లో డబుల్ ప్రమోషన్ యాక్చువల్లీ. 8th తర్వాత 9th 10th చదువుకుని మెట్రిక్యులేషన్ చేశాను. ఇంటర్ 2 ఇయర్స్ సెంట్ థెరిసా సైలూరు. డిగ్రీ 3 ఇయర్స్ రాజలక్ష్మి కాలేజ్ రాజమండ్రి. సో కరెక్ట్ గా 18 ఇయర్స్ కి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది మీరు గ్రూప్ లో అడిగింది. నేను ఇంగ్లీష్ నేను డిగ్రీ చేసింది ఇంగ్లీష్ లిటరేచర్ అండి. ఓకే, ఇంగ్లీష్ బిఎలిట్ సైకాలజీ అండ్ పాలిటిక్స్. ఓకే ఓకే, సో చేశాను. తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక నాకు పనికొచ్చే డిగ్రీ కాకుండా పనికిరాని డిగ్రీ ఇంకోటి చేశాను. ఏంటంటే బీఈడీ చేశాను. అది ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరంలో చేశాను. అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. అండ్ తర్వాత డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్? డిగ్రీ లేదండి, డిగ్రీ బికాస్ దట్ కాలేజ్ వాజ్ నాట్ గుడ్. ఏదో అప్పుడు మీకు చెప్పాను కదా మెంటలీ డిస్టర్బెన్సెస్, అడాప్టెడ్ అని తెలియదు, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, మూడే మూడు మార్క్ లిస్టులు ఉన్నాయి నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, నో సప్లిమెంట్స్. మళ్ళీ నేను అది కూడా నాకు రేపు నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినాడు, బ్యాంక్ ఎగ్జామ్ రాసినాడు కూడా చైర్మన్ అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాడు, ఓన్లీ 3 మార్క్స్ లిస్ట్, యూ డింట్ రైట్ ఎనీ సప్లిమెంట్స్ అని అడిగారు. నో సార్, ఐ డింట్ రైట్ ఎనీ సప్లిమెంట్. ఎగ్జామ్ రాస్తే ఫెయిల్యూర్ అన్నది నా లైఫ్లో లేదండి ఇప్పటి వరకు. ఎందుకు ఇంగ్లీష్ లో లిట్ ఎంచుకున్నారు మీరు డిగ్రీలో? మామూలు సాధారణంగా అమ్మాయిలంతా బిఎస్సి సైడ్ వెళ్తుంటారు, అంటే ఇంటర్ లో బైపీస్ చేసి అది అది చెప్తా. నేను యాక్చువల్లీ అందరూ మా ఫ్యామిలీ అందరూ నేను డాక్టర్ అవుతానని అనుకునేవారు చిన్నప్పుడు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరి ఎక్కువ. అల్లరి ఎక్కువ అంటే గారాభంగా పెరగడం వల్ల చదువు అల్లరి అన్ని అల్లరి ఎక్కువ అన్నమాట. అంటే నాకు ఒక మాట వింటూ కొత్తపల్లి గీత గారు కదా, రౌడీ గీత గారు ఎట్లా అంటే ఇట్స్ లైక్ ఒకళ్ళ మాట విండు, అబ్బో దీనికోసం ఒకళ్ళని బతిమలాడు లేకపోతే సరెండర్ అయిపోవడం అట్లా అలవాట్లేదు. నేను చాలా ఫర్మ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకసారి నేను చేస్తాను అంటే చేస్తా. 600 అయినా 106 అయినా ఓడిపోయినా గెలిచినా ఏం జరిగినా ఇది చేయాలి అనుకుంటే అది చేస్తా. మొదటి నుంచి కూడా నా యాటిట్యూడ్ అంతే. సో ఎవరో చెప్పారు బైపీసీ తీసుకుంటే లెక్చరర్స్ మాట వినాలి, ప్రాక్టికల్స్లో మార్క్స్ అయ్యారు అది ఇది అని చెప్పారు. ఇప్పటికీ ఆ కామెంట్ ఉంది లేండి, ఇప్పటికీ ఆ కామెంట్ అయితే ఉంది. సో డైరెక్ట్ హెచ్ఎస్సి తీసుకున్నా ఇంటర్లో. ఇంట్రెస్ట్ ఉంది దానికి హెచ్ఎస్సి మీద? అప్పుడు హిస్టరీ అంతా అమ్మాయిలు మామూలుగా బోర్ గా ఫీల్ అవుతారు. లేదండి, హిస్టరీ నాకు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎప్పటికి కూడా. ఎందుకంటే నేను గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు కూడా నా సబ్జెక్ట్స్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. అదంతా మిస్టరీగా ఉంటుంది కదా. తర్వాత నేను తర్వాత ఎవరైనా నా దగ్గర సివిల్ సర్వీసెస్ తీసుకో వెళ్తున్నారని కానీ నేను వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టా, హిస్టరీ మాత్రం తీసుకోవద్దని. బికాస్ ఇట్స్ ఓషన్, అది ఎట్ నుంచి ఎటన్నా అడగొచ్చు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ కాన్సన్ట్రేట్. నేను తీసుకున్నాక కానీ రియలైజ్ అవ్వలే, కానీ తీసుకున్నాను సెలెక్ట్ అయిపోయాను అది వేరే కదా. బట్ స్టిల్ హిస్టరీ అయితే తీసుకోవద్దని సజెషన్ చెప్తూ ఉంటాను. హిస్టరీ ఇస్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, అందులో డేట్లు అవి గుర్తుండాలి చాలా కష్టం. నాకు అసలు అంత డే నాకు నెంబర్స్ గుర్తుండవండి, నాకు ప్రాబ్లం ఉందండి. గుర్తుండాలి అవన్నీ గుర్తుంటాయి కానీ డేట్స్ గుర్తుండవు నాకు. డేట్స్ చాలా ప్రాబ్లం నాకు మైండ్ కాదు. డేట్స్ నెంబర్స్ గుర్తుండవండి, ఎనీ నెంబర్, ఈవెన్ డబ్బుల గురించి కూడా నెంబర్స్ గుర్తుండవు నాకు. నా పర్స్ లో ఎంత పెట్టానో నెంబర్స్ గుర్తుండవు నాకు. సో అదొక పెద్ద ప్రాబ్లం. బ్యాంక్ అండి చాలా, అసలు బ్యాంక్ లో నేను అసలు అకౌంట్ మీకు తెలుసా లేదా, నేను బ్యాంక్ అకౌంట్ పెద్దగా ఆపరేట్ చేయను ఇప్పుడు నా శాలరీ అకౌంట్ తప్పితే. ఏముండదండి, అసలు ఏముండదు, నాకేం నెసెసిటీ ఉంటుంది? మా హస్బెండ్ ఉంటారు ఏమైనా ఉంటే ఫ్యామిలీ చూసుకోవడానికి, నాకేం పని ఉంటుంది? నాకు
నాకు సారీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ అట్లాగా, లేకపోతే జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలి అయ్యే ఉండవండి నాకు. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్లాట్ రెనోవేషన్ సందర్భంగా ఎక్కువగా నోవాటల్ లో ఉంటున్నారు. నోవాటల్ అంటే ఇస్ ద 7 స్టార్ హోటల్? అంటే మా హస్బెండ్ ఎర్నింగ్ ఉంది కదండి, లైక్ నేను ఉండేది ఎంత యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే 50,000 అవుతుంది. నేను నోవాటల్లో ఉండేది, నేను వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నైట్ ఉంటాను, ఒక 95,000 అవుతుంది. సో అట్లాగే 6 డేస్ 7 డేస్ ఉన్నా కూడా నాకు ఫ్లాట్ కి అయ్యేంత అమౌంట్ అవ్వదు అసలు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ అండ్ లేదు. ఫ్లాట్ రెనోవేషన్ అంటే మేము ఇంకా కొనలేదండి, ఇట్స్ జస్ట్ రెంటెడ్ తీసుకుంటున్నాము. అండ్ సెకండ్ థింగ్ వి గోయింగ్ టు బిల్డ్ ఇన్ వైజాగ్ షార్ట్లీ. ఓకే. అంటే అండి చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మనీ అన్నది వాజ్ నెవర్ ఎ క్రైటీరియా ఇన్ మై లైఫ్. నాన్నగారు చిన్నప్పటి నుంచి వీవర్ బోర్న్ ఇన్, నేను పుట్టేసరికి నాన్నగారు ఆల్రెడీ హీఈస్ ఆర్డీఓ. సో ఒక పొజిషన్లోనే పెరిగిన దాన్ని. ఎప్పుడు డబ్బులు అంటే ఆ స్కేర్సిటీ అన్నది తెలియదు నాకు. ఏంటంటే ఇంట్లో కూడా తాళం ఎప్పుడు బీరుబాబు దగ్గర ఉండేది. ఏమన్నా కావాలంటే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎలా పెంచారంటే మనీ కావాలంటే డాడీ నాకు ఇంత కావాలి అని అడగవలసిన పరిస్థితి ఎప్పుడు రాలా. తాళాలు అక్కడే ఉంటాయి తీసుకునే, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్తో పెంచారు మమ్మల్ని. తప్పు చేయరు వీళ్ళు అన్న మా అన్నయ్య కానీ నేను కానీ ఎంత కావాలంటే అంత తీసుకోవడం, ఇంత కావాలని అక్కడ రాయడం, బుక్ ఉంటుంది అక్కడ ఇంత తీసుకున్నాం అని రాసేవాళ్ళం. లెడ్జర్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. నేను బ్యాంక్లో జాయిన్ అయ్యేసరికి నాకు అసలు క్యాష్ లెక్కపెట్టడం కూడా రాదండి. అసలు బ్యాంక్ నేను ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు నాకు. ఎప్పుడు బ్యాంక్ లో జాయిన్ అయ్యేసరికి అసలు ఎప్పుడు బ్యాంక్ వెళ్ళలేదు. గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన గీతా గారికి బ్యాంక్ అకౌంట్ లేదా? బ్యాంక్ లో జాయిన్ అయ్యాక అకౌంట్ ఓపెన్ చేసా సాలరీ అకౌంట్ కోసం. సాలరీ అకౌంట్ కోసం.